భగవంతుని మీద భారం వేస్తారు. అప్పుడు ఆ డాక్టర్ కూడా భగవంతుని మీద వేసే భారం ఏంటంటే, ఆ విశ్వంలోని శక్తి శరీరంలోకి ఎనర్జీ పాస్ అవుతున్నప్పుడు శరీరంలో సెన్సేషన్ రావడము, తలలో మతిమరుపు పోయి మైండ్ రావడము, తర్వాత మనకు ఆ నెగిటివ్ లో మనకు వచ్చేటివి మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడానికి లోపల శక్తికి మనకు వెళ్ళి అది మంచి చెడు తెలవడానికి చెప్పడానికి సంకేతము. ఇవన్నీ ఏ విధంగా తెలుస్తున్నాయి మనకు మనిషిని? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చిన్న ఇంకా ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నాకు మా అమ్మ పంపించిందా, మా నాన్న పంపించాడా? ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టినప్పుడు పిల్ల మాట్లాడలేనిది, ఆ పాప అప్పుడు శక్తి లేనిది. ఎదిగిన కొద్దీ మాట అమ్మ నాన్న అత్త తమ్ముడు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనము చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకునేవి అర్థం చేసుకోవాలి. ఈ శక్తి ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే, ఇప్పుడు మానవుడు ఒక నిమిషానికి ఏదో ఏజ్ వచ్చింది 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చే లోపు అతను మర్చిపోతాడు. రోజుకు 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 చిన్నపిల్లలాగా తగ్గిపోతుంటాడు, కృంగి కుషించిపోతుంటాడు. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం 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 శక్తి తగ్గుతుంటది. ఆ అమ్మ నీకు చాతనైతలేదమ్మా, నీరసంగా ఉన్నావు, వీక్ అవుతున్నావు, అరే మాట్లాడమ్మా, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, ఏమవుతుంది, నీకు వినిపిస్తుందా అని మనము వలకరిస్తాము. అంటే అక్కడ ఏంటంటే శక్తి తగ్గిపోతుంది. శరీరంలో శక్తి తగ్గినప్పుడు ఆర్గాన్స్లు పనిచేయవు. మన ఆర్గాన్స్ పనిచేయాలంటే, శరీరంలో శక్తి పెంచాలంటే ప్రపంచంలో ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు శక్తిని. ఎక్కడ ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తున్నాము, విశ్వంలోని రక్తాలను మార్పిడి చేస్తున్నాము, ఒక గుండెని తీసి గుండెని పెడుతున్నాము, ఒక మనిషికి ప్రాణం పోయడానికి మరి ఎవరు ప్రాణం పోస్తున్నారు? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదని మరి ఎవరు కూడా కనుక్కోవట్లేరు. ఆ విశ్వంలోని శక్తిని ఏ విధంగా కనుక్కోవాలి, ఏం చేయాలి? మరి ధ్యాన సాధన ఏంటిది? ధ్యానంలో మనం తెలుసుకునేది ఏంది? కళ్ళు మూసుకోమంటది మేడం, కళ్ళు తెరవమంటది. ఆ మేడం నేను రిలాక్స్ అయిపోయినా, నేను ప్రశాంతంగా ఉన్నా, నాకు మంచి నిద్ర పట్టింది అని మీరు ఒకటే ఆలోచిస్తున్నారు. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటిది మనం తెలుసుకోమా? శక్తి, ఈ యొక్క శక్తి కెపాసిటీ అనేది మనం ధ్యానం చేయడం వల్ల, ఈ శ్వాస అనేది ఇలా మనం గాలి తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అప్పుడు మన గాలి తగులుతుంటుంది. ఆ గాలి యొక్క కెపాసిటీ చిన్నగా 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 అయిపోయి ఈ యొక్క శ్వాస ఇలా లోపలికి వెళ్తూ 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 ఆ శక్తి ఆర్గాన్స్ ని ఉత్తేజితం చేస్తాయి. నాకు మేడం లోపలికి వెళ్ళింది మేడం, నాకు కరెంట్స్ బయటకు వచ్చింది మేడం, నాకు తెల్లగా వచ్చింది మేడం, నాకు రకరకాల అనుభవాలు వచ్చినాయంటే నీ శరీరం ఏమైపోతుందంటే, బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్గతంలోకి వెళ్ళి ఆ విశ్వశక్తి నువ్వు జరిగేదాన్ని, భవిష్యత్తులో జరిగేదాన్ని కూడా నీకు చెప్తుందంటే విశ్వంలో ఎంత శక్తి ఉన్నది మానవుడికి. మరి ధ్యానం చేసిన, సాధనలు చేసిన వాళ్ళు, యోగులు, వాళ్ళు కండలు పెంచరు, శరీరంలో సిక్స్ ప్యాక్ పెంచరు, ఏం పెంచుతారు, శక్తిని తీసుకుంటారు. శక్తి, శరీరంలోని శక్తి పెంచుకోవాలంటే ఎంత సాధన చేయాలి? అర్ధ గంట చేశామా? నేను రోజు మేడం ప్రతి ఒక్కరు నాకు ప్రతిరోజు కనీసం 10 కాల్స్లో 5 కాల్స్ ఇదే చెప్తున్నా రోజు, మేడం ముఖం మీద పింపుల్స్ వచ్చినాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్ వచ్చింది, నా కడుపులో నొప్పి వస్తుంది, కాస్త గ్యాస్. ప్రతి ఒక్క ఆర్గాన్ కి, ప్రతి ఒక్క పనికి నీ లోపల ఉండే శక్తి ఎనర్జీ ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఆ శక్తి యొక్క కెపాసిటీని ఎప్పుడైతే పెంచుతావో, ఆ నొప్పులు, బాధలు, దీర్ఘకాలిక రోగాలు, నువ్వు డాక్టర్లు నయం చేయలేని రోగాలు, మరి పెరాలసిస్ పేషెంట్ డాక్టర్ నయం చేయలేని, మరి శక్తి ఎట్లా కాపాడింది? ఆ శక్తి ఎక్కడికి వచ్చింది? అమ్మవారి అమ్మ ఆ వాసవి మాత నన్ను కాపాడింది, అను మేడం నువ్వు నాకు చెప్పావు అని అంటే అక్కడ చేసింది తానేంది? సాధన. ఆ శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి? కళ్ళు మూసుకుంటే 10 నిమిషాలలో నేను నిద్రపోవద్దు, ఎరకతో 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 అంటున్నా. ఎరకతో ఉండడం అంటే ఏంటి? నువ్వు ధ్యానంలో నిద్రపోనప్పుడు ఎరకతో ఉండడం వల్ల జరిగే ధ్యానము, గంట ఒక గంట ధ్యానము 8 గంటల నిద్రతో సమానం. 8 గంటలు పండుకుంటే వచ్చే నిద్ర, నువ్వు 1 అవర్ ధ్యానం చేస్తే నీకు అంత ఎనర్జీని సంపాదిస్తావు.
అంటే నువ్వు పడుకునేటప్పుడు 8 గంటలు పడుకున్నావు, ప్రొద్దున లేచి అబ్బా నేను హాయిగా ఉంది రిలాక్స్ గా ఉంది అని అంటావు. ఎందుకు? నువ్వు పడుకునేటప్పుడు నిద్రలో అన్నిటిని మర్చిపోతావు. ఆ శ్వాస యొక్క కెపాసిటీ ఏమైపోతుందంటే శరీరంలోకి పడుకునేటప్పుడు ఎనర్జీ పాస్ అయిపోయి మార్నింగ్ లేచేసరికంటే అమ్మా ప్రశాంతంగా ఉంది, అమ్మా జ్వరం తగ్గింది, అమ్మా నాకు కొంచెం కడుపు నొప్పి తగ్గింది, హాయిగా ఉంది తల్లి అని అంటాం. అంటే శరీరంలోకి ఆ శక్తిని ఏ విధంగా తీసుకుంటున్నామంటే మనం ధ్యానంలో యోగాకి ధ్యానానికి తేడా తెలుసుకున్నప్పుడు ఆ యొక్క సాధనను నేను ప్రతిరోజు నేను అదే చెప్తున్నా, ధ్యానం చేసి మీరు యోగా చేయండి. ఎందుకంటే శక్తిని పెంచుకున్నా కూడా శారీరక బలం కూడా కావాలి. మనం ఇప్పుడు ఈ శక్తిని పెంచుకొని మనం ఉన్నా కూడా శరీరంలోని అవయవాలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో దృఢంగా ఉంటాయో, మనిషికి రెండు ఉంటే ఇంకా జీవితంలో మనకేం కావాలి? ఎన్ని అష్టైశ్వర్యాలు మన దగ్గరికి వచ్చేస్తాయి. అలాంటి అష్టైశ్వర్యాలు మన దగ్గరికి రావాలంటే ధ్యాన సాధన చేసి నువ్వు శక్తిని సంపాదించాలంటే శక్తి దానంతట అది రాదు. నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న తేడాలు, నీలో ఉన్న నష్టాలు, నువ్వు చేసేటివి దుర్మార్గపు పనులు, నువ్వు చేసేటివి కుళ్ళు పనులు, నువ్వు చేసేటి ఎవడన్నా ఎదిరేవాడు ప్రతి ఒక్కటి విశ్వం ఒప్పుకోదు. ఎదుటివాడు బాగుపడితే కూడా నువ్వు ఓర్వకపోతే ముందర నటించినప్పుడు లోపల పెట్టుకుంటాయి. ఇక్కడ ఆత్మ శుద్ధమైనది. నేను ధ్యానంలో చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, మ్యూజిక్ పెట్టండి మేడం నాకు ధ్యానం అంటే, మ్యూజిక్ పెడితే ఏంది ఒక 5 నిమిషాలు సంగీతం విన్నట్టు రిలాక్స్ అవుతుంది, బాగుంటది, బాగుండదనను. కానీ నీలోని లోపాలను నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని వాటిని కడిగేస్తావో, కడిగేయడం అంటే ఏంది తీసేయాల, ఇక్కడ బాడీలో నువ్వు పెట్టుకున్నవన్నీ చెత్తవి, సంబంధం లేనివన్నీ, గతాల తవ్వుకున్నవన్నీ, ఎవడో సంబంధం లేనివన్నీ శరీరంలో పెట్టుకొని ఆలోచించుకొని శరీరాన్ని కుంగదీసుకుంటే ఆ శక్తి ఎట్లా వెళ్తుంది? శక్తి వెళ్ళడానికి ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటది. ఈ బ్రహ్మరంధ్రం నుండి తలలో నెత్తి నిండిన తల సమస్యలు ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. మేడం నేను తల మీద కూర్చోగానే నాకు తల భారంగా ఉంది, కళ్ళకు నీళ్లు వస్తున్నాయి, నాకు చోళ్ళ దుర్గబెడుతుంది, ముఖం మీద స్పర్శ వెళ్తుంది, అంటే ఆ శక్తి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలోని లోపాలను తీయట్లేరు. మీలో జరిగిన లోపాలు ఏమున్నాయో నాకు తెలియదు కదా. నేను ప్రతి దాన్ని ప్రతిరోజు ఒక వస్తు నేను ఏదన్నా చెప్పినానంటే అది అక్కడికి మీరు కడిగేసేయాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు తలలో ఎంటీ అవుతుందో ఆ శక్తి శరీరం శూన్యం అవ్వాలి. శరీరం అంటే ఒక కుండలో మనం నీళ్లు పోసినప్పుడు కుండలో నీళ్ళన్ని తీసేస్తే ఎంటీ అవుతుంది, గాలి గాలి నిండుతుంది. ఆ శరీరంలోకి విశ్వశక్తి ఎప్పుడైతే నువ్వు నీళ్లు తీస్తావో, ఆ చెత్తను డస్ట్ పక్కన పడేస్తావో, నీ అనవసరమైన దుర్మార్గపు పనులు, చెత్తవి, ఈగోవి, సంబంధనివి, చదువుకుండా ఓర్వనివి, ఎదుటివాడు బాగుపడితే చేయనివి, నెక్స్ట్ ఏది ఉన్నా ఒక మనిషి నుండి జరిగేదాన్ని లోపల నువ్వు ఈగో ఉన్నప్పుడు అవి నీకు జిందగీలో అవి లోపలికి శక్తి వెళ్ళదు ఫ్రెండ్. అది వెళ్ళాలంటే మనం తెలియక చేస్తున్నాము తప్పులు. ఇప్పుడు ధ్యానంలో వచ్చినవంటే ఇప్పుడు కూడా నువ్వు తెలుసుకోకపోతే దానికి ఇక మనము మార్గం అనేది ఎవ్వరు కూడా చేయలేరు. అందుకే నేనేమంటాను, ముందు నిన్ను నువ్వు నమ్ము, నువ్వు మారిన తర్వాతనే 10 మందికి మార్చు. నువ్వు ఒక్కరికి సహాయం చేయకపోయినా సరే ఎదుటివాడు చేసేదాన్ని నువ్వు అడ్డుపడద్దు. ఇలాంటివే, ఒకడు మంచిగా ఉంటే ఎదుటివాడు బాగుపడనీడు ప్రపంచంలో. మనం ఇలాంటివి ఎప్పుడైతే ఇప్పుడు ధ్యాన మార్గంలో మనం వచ్చిన ప్రతి ఒక్క మిత్రులందరూ వీళ్ళు ఆధ్యాత్మిక మనుషులు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ధ్యానంలో కూర్చున్నారంటే మీరు ఆ భగవంతునికి దగ్గరయ్యే వాళ్ళు. మన భగవంతుని ధ్యానంలో మీరు వచ్చి నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి మనం ఇంతమంది ధ్యానం చేస్తున్నాము. ఇంతమంది ధ్యానం చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ విశ్వం నుండి వచ్చే శక్తి, పాజిటివ్ రేజెస్ నీ దగ్గరికి వచ్చి నిన్ను తట్టి లేపినవి లేపినవి. ఎందుకు? నువ్వు మంచివాడివి, నువ్వు మారుతావు, నీలో జరిగేటి చేంజెస్ వస్తాయి, నీలో మార్పులను కదిలించి 10 మందికి నువ్వు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండు. ఇంతే జీవితం. జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత పెట్టుకున్నా, ఎంత భార్య పిల్లలు తీసుకున్నా కూడా నువ్వు మార్పుకు సిద్ధంగా లేనప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చున్నా ఒకటే, కూర్చోకపోయినా ఒకటే. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక టాపిక్ తీసుకున్నానంటే అది నువ్వు మారాలి. నేను మార్పుకు సిద్ధంగా ఉండు అని అంటే సిద్ధమైపో, నేను మారిపోయాను, నేను 100% మారాను, ఇది నా లోపం ఉంది. నీలో లోపం లేకపోతే నువ్వు ఎనర్జీని రిసీవ్ చేసుకుంటానే ఉంటావు, ధ్యానంలో అనుభవాలు పొందుతుంటావు. ఒక్కొక్కరికి అనుభవాలు ఎందుకు వస్తున్నాయి?
వాళ్ళు శరీరం శూన్యం, వాళ్ళు మంచి మనస్తత్వం, వాళ్ళు దేవుడితో సమానం. అలాంటి ధ్యానానికి మనం రావాలంటే నీలో ఎదుటి వాడికి మంచిగా వచ్చింది, నువ్వు రాలేదని ఎప్పుడు బాధపడద్దు. ఆమెకు మంచి అనుభవం కలిగింది, నాకు ఎందుకు కలగలేదంటే నీలో ఉన్న తప్పును నువ్వు ఫస్ట్ మొదటి నుంచి తీస్తే ఆ శరీరంలోకి శక్తి ఎనర్జీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తను ఏమంది, అష్టాంగ యోగాలు తెలుసుకోండి అని అంటుంది. అష్టాంగ యోగాలు తెలుసుకోవాలంటే ఒక థియరీ, 3 నెలల సబ్జెక్టు కావాలి మనం తీసుకోవాలంటే. ఒక టీచర్ ట్రైనింగ్ చేయాలంటే ఒక నిమిషంలో కాదు. ఏ వస్తువు తెలుసుకోవాలంటే దాని గురించి చదవాలి, డయాగ్నోస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ రావాలి, డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వాలి. 10 మందితో మీలాంటి వాళ్ళతో నేను ప్రశంసలు పొంది అందులో ఉన్న ఉత్తీర్ణతను సాధించినప్పుడు నేను అప్పుడు జయం సాధించినట్టు. నేను ఇప్పుడు నేను చదువుకున్నా, నేను విద్యను చేసుకున్నా, ఆ విద్యను నేను 10 మందికి పంచినప్పుడు నీలో ఆన్సర్ నాకు రావాలి. నీలో నాకు అనుభవం కలిగిందా లేదా, నేను చేసేది మరి తప్ప ఒప్ప అని తెలుసుకోవడం కోసం, నేను తెలుసుకోవడానికి ఉద్దేశంతోనే అందరికి ఈ విధంగా చెయ్యండి, ఇట్లా చెప్పండి. అంటే మీ యొక్క అనుభవం చెప్పడం వల్ల 10 మందికి నేను ఇంకో 100 మందికి నేను ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీ అనుభవాలు చెప్పండి, అనుభవాలు చెప్పండి. అంటే ఏంటంటే ధ్యానంలో కలిగిన అనుభవం అయినా సరే, యోగాలో కలిగిన అనుభవం అయినా సరే, అది మనస్ఫూర్తిగా గుండె నుంచి వస్తుంది. ఎవ్వరు ఉట్టిగా చెప్పరు. ఒక మనిషి నుండి ఒకటి రావాలంటే తనలో చేంజ్ కలిగిన చెప్పిన చదువును పాస్ అవుతున్నానా లేదా అన్నప్పుడే నేను రాసిన ఎగ్జామ్ కి, నేను చదివిన చదువుకి అక్కడ ఉత్తీర్ణత సాధించినట్టు నేను అనుకుంటాను. ఎవరితో మనకు సంబంధం లేదు, నా ఉత్తీర్ణత నాకు వచ్చిందా లేదా. నేను ఇప్పుడు 300 మందికి నేను క్లాస్ చెప్తున్నా, 300 మందిలో కనీసం నాకు 250 మందికైనా అది సక్సెస్ అవుతుందా లేదా, ఆ సాధించానా లేదా, వాళ్ళకు వాళ్ళ దాంట్లో జవాబులో ఆన్సర్ వచ్చిందా లేదా అని చూడడం ఏంటిది, నేను ఒక ఎగ్జామ్ లో పాస్ అవుతున్నానని తెలుసుకోవడం కోసము. అప్పుడే నాకు విజయంలో 100 మార్కులు వచ్చినట్టు నేను ఫీల్ అవుతా. ఎగ్జామ్ లో నాకు, నేను ఎగ్జామ్ రాసాను, నేను అందులో పాస్ అయినాను, పాస్ అయినా కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ పాస్ అయినప్పుడు నేను నా దాంట్లో నేను ఎప్పుడు చూసుకోవాలి నా ఫలితము, మీరు చెప్పిన అనుభవాన్ని బట్టే ఆ టీచర్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతుంది. 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ కి ఒక టీచర్ ఏమంటది, ఒరే బాబు శబాష్ అంటది. శబాష్ అని ఎందుకు అంటది, టీచర్ గర్వంగా చెప్పుకుంటది, నా స్టూడెంట్ 100 మార్కులు వచ్చినాయి, నా స్టూడెంట్ 100 మార్కులు వచ్చినాయి అని ఎందుకు చెప్పుకుంటాడు టీచర్. తనలో ఉన్న సాధన టీచర్ చెప్పినప్పుడు ఆ వాడు సంపాదించిన మార్కులు కాదు, నేను చెప్పిన గురువుకు నా స్టూడెంట్ 100 మార్కులు వచ్చినాయని 100 మందికి చెప్పుకొని ఒక పేపర్ లో యాడ్ ఇస్తారు. ఎందుకు అనుకున్నావు, ఆ టీచర్ యొక్క గొప్పతనము. అక్కడ స్టూడెంట్ రావడానికి రిజల్ట్ ఎవరిది వస్తుంది, చదువుకున్న చెప్పిన గురువు చెప్పినప్పుడు పాఠాలు చెప్పిన ఎవడైతే. 100 మందికి ఒకటే స్టూడెంట్ సార్ చెప్తాడు, మరి 100 మందిలో మరి 4 రిజల్ట్ ఎందుకు వస్తుంది. ఆ యొక్క సాధన మీరు చదవలేక ఏదో చిన్న చిన్న మిస్టేక్ చేసి మనలో ఉత్తీర్ణతను సాధించలేము. ఆ ఉత్తీర్ణత సాధించాలంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే కూర్చోవాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే మీరు ధ్యానంలోకి రావాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం జరిగే నెగిటివ్స్ ఉన్న ఆలోచన వస్తుంది, వస్తుందంటే తలలో ఉన్న ఆలోచనలే బయటకు వస్తాయి, లేనివి రావు. పుట్టు పూర్వతల 5వ తరగతిలో చదివినా కూడా నీకు గుర్తుకొస్తాయి. ఎందుకు వస్తాయంటే అక్కడ ఉన్న ప్రాబ్లం నీకు తలలో ఇంకా ఉంది. వాటిని ఎప్పుడైతే నువ్వు ఒకటి 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 క్లీన్ చేయాలా, ఆలోచన రాగానే కట్ చేయాలి, శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇది నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే ధ్యాన స్థితికి వస్తావు, నీలోటి మంచి మంచి అనుభవాలను నువ్వు చూడగలుగుతావు. అందుకే సాధన చేసేటప్పుడు నువ్వు 11 రోజుల, 21 రోజా, 41 రోజా అని నువ్వు టార్గెట్ పెట్టుకొని చేసుకో. నీ 21 రోజులు అనుకుంటే 21 రోజుల్లో నీ మనస్ఫూర్తిగా నువ్వు సంకల్పం, సంకల్ప బలం కావాలి మనిషికి. సంకల్పం లేని ఏది పని చేయలేవు నువ్వు. సంకల్పం, నేను ఇప్పుడు నేను 41 డేస్ చేస్తాను అనుకున్నా, ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఏదైనా నేను చేస్తా, నేను సాధిస్తా, నాకు ఎవరు అడ్డుపడ్డా నాకు విశ్వశక్తి సహకరిస్తుంది అనే ధ్యేయంతోనే నేనున్నాను. నాకు ఎవరు ఎంతమంది అడ్డుపడ్డా కూడా నాకు కావాల్సిన వాళ్ళు ఆ మాట పంపిస్తుంది, నాకు కావాల్సిన వాళ్ళు ఎంతో మంది సహాయం చేస్తున్నారు. నేను ఏది కూడా నా శరీరానికి కష్టపెట్టట్లేదు. ఆ విశ్వమాత ఇచ్చే శక్తి తీసుకొని మీ అందరికీ నేను ధ్యానం నేర్పిస్తున్నాను. ధ్యానంలో మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్ని దవకాలు ఎదిగినా, ఎన్ని హాస్పిటల్ పెట్టినా, ఎక్కడ మరి ఏ డాక్టర్ కూడా మీకు ప్రశాంతత ఇవ్వలేడు.
ఏ డాక్టర్ కూడా మీ తల్లిదండ్రులు ఇవ్వలేరు. అలాంటి సాధనను మరి ఈ రోజు మీరు చేసి ఇప్పుడు 300 మంది మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఎందుకు? ఆ యొక్క శక్తి పవర్, ఆ విశ్వమాత ఇచ్చిన పవర్ ను మనం రిసీవ్ చేసుకుంటున్నాము. ఆ రిసీవ్ చేసుకోవాలంటే మన సాధన అనేది ఒక సంకల్పంతో రావాలి. ఆ ధ్యానంలో మనం తెలుసుకున్న సంకల్పము, ఎప్పుడైతే నీకు విశ్వశక్తి ఎనర్జీని నువ్వు తీసుకుంటావో ఆ ఎనర్జీ నీకు అడుగడుగున అడుగడుగున ఎన్ని విజయాలు, 7 మెట్లు నీకు ఎక్కిస్తుంది. ఒక అడుగు ఒక అడుగు ఒక అడుగు ఎడిగిందంటే 7 అడుగులు వేసుకుంటేనే పెళ్ళవుతుంది అంటారు. అలాంటిది మనం పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు వేసే అడుగులను విజయం సాధించాలంటే, ఎవరెస్ట్ ఎక్కాలంటే నువ్వు ఎక్కాలంటే మనం సాధన చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఈరోజు అడిగిన దాంట్లో నాకు ఎందుకు ఈరోజు వచ్చిందంటే, అష్టాంగ యోగాకు ధ్యానానికి ఎవరిది వాళ్ళకు డిఫరెన్స్? ఒక గురువుకు ఎప్పుడు కూడా కంపారిజన్ చేయొద్దు. ఒక గురువు చెప్పింది, అతను చెప్పినా మనము అంగీకరించాలి. ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో కూడా ప్రతి ఒక్క గురువులో ఒక మంచితనం ఉంటది, అది మనం స్వీకరించాలి. మనం ఇప్పుడు నేనే గొప్ప గురువు అని ఏది అనుకోవద్దు. నాకన్నా పెద్ద గొప్ప గురువులున్నా, ఆ గురువులు నాకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వాళ్ళ నుండి ప్రతి ఒక్కటి నేర్చుకుంటాము. ఒక మనిషి జన్మించిందంటే, భగవంతుడు భూమి మీద వేసిందంటే, నీలో ఒకటి ఉంటేనే నువ్వు భూమి మీదకి వస్తావు, ఉట్టిగా నువ్వు రావు. అది నీలో ఏముంది, నువ్వు ఏం సాధించడానికి వచ్చావు, భూమి మీద ఏం చేయడానికి వచ్చినావు, అది నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ పనికి నువ్వు స్వార్థకత చేసుకుంటావో, అది ధ్యానంలో కూర్చొని నువ్వు సాధన చేసి నేను ఏం చేస్తాను అనే దానికి నువ్వు ముందుకు వచ్చినప్పుడే, అప్పుడు నీ మనిషికి, నీ పేరుకు, నీ తల్లిదండ్రులకు, నీ పరిపతికి, నీ ఊరికి, ఈ దేశానికి నువ్వు ఒక మనిషిలాగా కనిపిస్తావు అన్నట్టు మనం చూసుకోవాలి. మనిషి పుట్టినప్పుడు ఏముంటది? మనిషి పేరే మిగులుతుంది, మనిషి పేరే మిగులుతుంది. మనం వచ్చినప్పుడు ఏం సంపాదిస్తాము? ఆస్తులు పాస్తులు ఎన్ని ఉన్నా పక్కన పెట్టినా మనిషికి చేసిన మంచే మిగులుతుంది, కానీ ప్రపంచంలో ఏది మిగలదు. మనం చేసే మంచినే చూసుకోవాలి, కానీ ఎవరైనా మనం పక్కన వెళ్ళినామంటే, అరే నాకు ఈ అమ్మాయి మంచి చేసింది, నేను బాగున్నా అంతే. కానీ నువ్వు కొన్ని ఆస్తులు పెట్టినా పాస్తులు పెట్టినా అన్నం పెట్టినా కడుపు నిండి అన్నం తిన్నా కూడా ఆ తిన్న అరిగేంత వరకే, డబ్బులు ఇచ్చినా ఆ ఖర్చు పెట్టే వరకే. కానీ నువ్వు మంచి చేసే జీవితంలో సచ్చినా కూడా, సచ్చిపోయినాక బ్రతికినా కూడా, నీ మునిమడ మల్మనైనా కూడా, అప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకుంటారు. ఇది జీవితం అంటే, మనిషి మంచితోనే బ్రతకడం అనేది ఒక్కటి ఈ ధ్యానంలోనే మనం నేర్చుకోగలుగుతాము. మీరు చెడు చేయక, మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు పొరపాటున కూడా చేయకండి, ఎదువాడికి హాని కలిగించకండి, ఎవరికి అన్యాయం చేయొద్దు. ఈ ఒక్కటి మనం తెలుసుకుంటే ధ్యానంలో భగవంతుణ్ణి నువ్వు పరమ శివుణ్ణి దర్శనమవుతావు, ఆ శివుని యొక్క రూపం నీకు కనిపిస్తుంది. ఆ భగవంతుడు ఎలా ఉంటాడో కూడా నువ్వు లైవ్ లో చూడొచ్చు, నీ జీవితం ఏందో చూడొచ్చు. ఆ సాధనను సాధించు, సంకల్పం పెట్టుకో. సంకల్ప బలం రానివ్వు, సంకల్పం చేస్తే ఎందుకు రాదు, ఎందుకు రాదు? పెళ్లికి చేసుకుంటే నువ్వు పెళ్లికి 41 రోజు అని డేట్ తీసినప్పుడు పెళ్లికి ఆ రోజు వెళ్ళి నువ్వు పెళ్లి ముహూర్తం మంగళసూత్రం కడతావు కదా, అప్పుడు బలం మాంగళ్య బలం వచ్చింది కదా. ఇదెందుకు రాదు నీకు సంకల్ప బలం పెట్టుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి? నేను సాధిస్తాను, నేను ఉత్తీర్ణత సాధిస్తాను, నేను అప్పులు క్లియర్ చేసుకుంటాను, నేను ఎదుటివాడికి అన్యాయం చేయను, నాలోని మార్పులు మార్చుకుంటాను, నేను ఇంట్లో వాడికి కోపం చేయను, నా పిల్లలను బాగు చేసుకుంటాను, నా భార్యను కొట్టను, నేను డ్రింకింగ్ చేయను. నువ్వు సంకల్పం పెట్టుకో, అది నువ్వు సాధిస్తావా లేదా నువ్వు అనేది ఈ రోజు ఈ క్షణమే, ఇప్పటి నుంచే నువ్వు మారు. క్షణము, నిమిషం కాదు, ఈ క్షణంలో నువ్వు మారిన వంటేనే అది నీ జీవితము. క్షణానికి ఏంది? ఒక మాట నెక్క సెకండ్ కు తేడా ఉండదు, సెకండ్ కన్నా తక్కువ క్షణం అంటే. ఆ క్షణమే నువ్వు మారిపోవాలి అంటేనే మానవుడు, మానవ జీవితం అంటే అది. మనం బ్రతకడానికి ఏం చేస్తున్నాం మనం ఒకటే ఆలోచించుకొని బ్రతకాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ధ్యానం చేసే ముందు రిలాక్స్ అయిపోదాము. ప్రతి ఒక్కటి ఈరోజు నేను చెప్పింది జస్ట్ సినిమా స్టోరీ కాదు, రియాలిటీ లైఫ్, రియాలిటీ లైఫ్. ఈరోజు విజయ నీలాక్క వల్ల ఒక మాట నేను ఏ సబ్జెక్ట్ చెప్తా అనుకున్నాను చూడు, భగవంతుడు ఏది చెప్తామో ఏ చేస్తామో మన చేతిలో నిర్ణయం లేదు. నేను ఏది అనుకున్నానా కాదు, అక్కడ ఏది సృష్టిస్తాడో ఇక్కడ ఏది వస్తుందో తెలియట్లేదు. ప్రపంచంలో చూడండి, మనం ఏం చేద్దామనుకున్నా ఏం చెప్పినాము, ఇది ఎవరిది నిర్ణయం? నేను ఇప్పుడు చేసుకొని వచ్చిన, నేను ఈరోజు ఏం సబ్జెక్ట్ చెప్తా అనుకున్నా, ఇంత పొడుగు చదువుకొని వచ్చిన, ఇప్పటిదాకా ఏమైంది ఈ సబ్జెక్టు? చాలే, మనకి ఈరోజు ధ్యానం గురించి తెలియని వాళ్ళకు ఎంతో మంది తెలుసుకున్నారు. ఇక నుంచైనా ధ్యానం చేద్దామా, ఇక నుంచైనా మారుదామా అనే వాళ్ళకు మనం ఎంతమంది మారుతారో చూద్దాము. మీ మార్పులలో జీవితంలో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నేను కళాఖండిగా చెప్తున్నాను, మీలో మార్పులను ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడే మీ జీవితం స్వార్థకమైనట్టు. మీ మార్పును కడుపులో దాచుకో
చేసుకోవద్దు, 10 మందికి పంచండి, నీలో మార్పు కలిగిందని చెప్తే 10 మంది మారి వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. నీ యొక్క సాధనను ఒక్కొడవే సంతోషపడకు. నేను మారాను ధ్యానంలో, నేను 10 మందికి చెప్తా అనుకున్నాను, నాకు ఈరోజు 100 మందికి చెప్పాను. నా సంతోషం నాకేంది, నా తల్లిదండ్రులు ఇచ్చిన నాకు, నాకు నా బ్రతుకు ఇంత హ్యాపీగా ఉందా, నాకు మా అమ్మ కన్నది ఇంతనా, నా జీవితం ఇదా, నేను మా అమ్మని ఎన్నో విధాలుగా బెదిరించాను, ఎన్నో విధాలుగా కోపమైన అన్నిటినీ సర్దుమనుక్కొని ఎన్ని తప్పులు ఎన్ని క్షమాపణలు నా మనసులో పెట్టుకున్నాను. అంటే తప్పు చేసిన తర్వాతనే నాకు దాని వాల్యూ తెలిసింది. ఎందుకు, ఆ తప్పు చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంది? ఇప్పుడు నేను దాని విలువ తెలుసుకున్నా, తల్లి విలువ తెలుసుకున్నా, తండ్రి విలువ తెలుసుకున్నా, నా జీవితం ఏంటో తెలుసుకున్నాను. అప్పుడే నా జీవితం అర్థమైంది. ఇప్పుడు మనం కూడా ఈ టైంలో కూడా మన మనుషుల ముందు ధ్యానంలో కూడా మారకపోతే మన జీవితాలు అనేటివి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ యొక్క భావనతో మనము మారదాము, మార్పుకు సిద్ధంగా ఉందాము. మీరు మారి 10 మందిని మార్చే విధంగా తయారు చేసినప్పుడే మనము ధ్యానంలో సాధన చేయగలుగుతున్నాము, దానికి ఒక ఫలితం లభిస్తుంది అనే దాని మీద మీరు ప్రతి ఒక్కరూ మీరు సహకరించండి, మీరందరూ ప్రోత్సహించండి. మనందరము ఈ యొక్క ధ్యానాన్ని, మనకు ఈ 102A ఒకటి కల్పించడము బాదం కలవతి మేడం గారు, 10 నుంచి 15 మందికి చెప్దాము, 25 నుంచి 30 మందికి చేస్తాను అంటే అక్క సరే అక్క పర్వాలేదు అన్నాను. ఈరోజు ఆ మేడం పెట్టిన నాకు ఒక భిక్ష, ఇంతమందికి నేను ధ్యానం నేర్పిస్తున్నాను అన్న ఫీల్తోని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ క్షణానికి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. మనిషికి కావాల్సింది నేను 10 మందికి 20 మందికి అనుకున్నాను, కానీ ఇంతమందికి ధ్యానం నేర్చుకున్నాను, నా మా వల్ల ఇంత మంచిగా హ్యాపీగా అయ్యారా, నా వల్ల ఎంత మంచిగా మనుషులు మారారా అన్న ఫీలింగ్. ఒక్కొక్కరు మాడ నేను కింద కూర్చోలేని వాడిని, కింద నేను లేచి కూర్చోగలుగుతున్నాను. 70 నుంచి 80 సంవత్సరాల వాళ్ళు ఒక అమ్మ నా కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్తుంటే ఆ తల్లికి నేను మాటలు మాట్లాడస్తలేదు నాకు ఆమె మాటలు. అంటే మనిషికి ఏం కావాలన్న, నా వయసు ఏంటిది, నేను వాళ్ళకి చేసేదేంటి, వాళ్ళు నాకు ఇచ్చే కృతజ్ఞత ఏంటిది, నా భావన నా జీవితం ఏందనేది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మనిషికి కావాల్సింది ప్రపంచంలో మీ యొక్క ఆశీర్వాదం తప్పిస్తే ఏది అవసరం లేదు. ఒక మనిషి నువ్వు బాగుండు, నువ్వు మంచిగా ఉండు, నీ పిల్లలు బాగుండు, ఇదని ఒక ఆశీర్వాదం మనిషికి చాలు. భగవంతుడు ఇచ్చే సృష్టిలో ఏ దానైనా జయించవచ్చు. మనిషితోని మంచి మాటనే తెచ్చుకోవాలా ఫ్రెండ్? కాబట్టి మనమందరం ఇక మారుదాము. మనము వాసవి మాత బిడ్డలం కాబట్టి ప్రతి ఒక్కరం ఈ రోజైనా మనకు మేల్కు వచ్చింది, నా శరీరంలో చలనం వచ్చింది, నా శరీరంలోకి వాసవి అమ్మవారు వచ్చింది, ఆ శక్తి నాకు ఇప్పుడే పంపించింది అనే ఉద్దేశంతోనైనా మనలో ఉన్న తప్పులు మార్పులు ఇక మార్చుకొని మనం అనేది మన జీవితాన్ని మన భవిష్యత్తును మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనము ఏ తప్పులున్నా మనము భగవంతుడు ధ్యానంలో క్షమించమంటే ఆ క్షణాననే క్షమిస్తాడు. అందుకే నేనేమంటున్నా, ఏ తప్పులున్నా ధ్యానంలో క్షమాపణ అడిగేసి మనము ధ్యానంలో ఆ యొక్క శూన్యస్థితికి వెళ్ళి ఆత్మకు లీనమైపోయి మనము పరమాత్మకి కనెక్ట్ అయ్యే విధంగా మనం ధ్యానం చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక ధ్యానంలో ఫ్రెండ్స్ నా నుండి ఏదైనా కొంచెం లేట్ అయినా, ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినా కూడా ప్రతి ఒక్కరూ సహకరించండి. ప్రతి ఒక్కరు మన ధ్యానంలో యోగాలో ఎంతమంది ప్రతి ఒక్కరు సహాయం చేయడానికి, నాకు ఏది అవసరం ఉన్నా వ్యక్తిని క్షణంలోనే అమ్మవారు పంపించడము, మీరు రావడము, నాకు చేయడము ఎంత హ్యాపీ ఉందంటే లైఫ్లో జీవితంలో మనకు జీవితంలో ఇంతకన్నా ఏం కావాల్సింది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఈరోజు చెప్దామని అనుకోలేదు, మరి టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ విధంగా నాకు వెళ్ళిపోయింది నా ఫ్లోలో. ఫ్రెండ్స్, నా నుండి ఎవరైనా మీకు నేను అనవసరంగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి, ఇంకంతకన్నా నాకు చెప్పే ఛాయిస్ లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక మనం ధ్యానానికి మనం అమ్మవారిని 3 ఓంకారాలు చేసి ధ్యానము 10 నిమిషాల వరకు టైం ఉంది. ఆ టైం 10 నుంచి 15 నిమిషాలలో మనము అమ్మవారిని ఆశీస్సులు తీసుకుందాము, ఆ తల్లి యొక్క ప్రేయర్ చేద్దాము, ఆ విశ్వమాత యొక్క ఇంకా కృపకి మనం పాత్రులమయ్యి మనము విశ్వంలో జయంలో ఏం జయించాలనేది ఆ మాతకే మనం అడగాలి ఫ్రెండ్స్. ఇక రిలాక్స్ ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్, 3 ఓంకారాలు చేద్దాం. Thank you.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాస విప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాస విప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాస విప్రచోదయాత్. తల్లి జగన్మోహిని కంప్లీట్ రిలాక్స్ ఫ్రెండ్స్. ఎవరు కూడా నిద్రపోవద్దు, అందరం ఎరకతోనే ఉందాము. జస్ట్ మనము 15 నుంచి 18 నిమిషాల ధ్యానంలో మనము ఆ యొక్క మనం అనుభవాన్ని తెలుసుకుందాము. ఇక ఫ్రెండ్స్ రిలాక్స్ అవుదాము. ఎవరు కూడా శరీరాన్ని ప్రశాంతమైన మనసుతో ఇక మన శరీరంలోకి ఏ కష్టాలు బాధలు లేకుండా మనతో మనం ఏకం అవ్వాలి. నిన్ను నువ్వు ఒక్కసారి నీ యొక్క శరీరాన్ని నీ యొక్క బాహ్య ప్రపంచాన్ని ఒక్కసారి నీ ఒకటిసారి నిన్ను స్మరణ చేసుకో. ఒకసారి నీ యొక్క కళ్ళు మూసుకొని నీ యొక్క బాహ్యంగా ఉన్న దేహాన్ని చూడు. నీ కాళ్ళు చేతులు నీ పొజిషను నువ్వు కూర్చునే ఆసనము ఏ విధంగా ఉందో ఎస్ అదే విధంగా ఉంది. కదలద్దు. ధ్యానం అయ్యే వరకు నీవు ఒక క్షణం కూడా చివరికి ఈగ కరిచినా చివరికి నీకు తేలి కుట్టినా కూడా నువ్వు కదలని స్థితిలో ఉండాలి. ధ్యానం అంటే నీ శరీరంలో ఒంటి మీద వచ్చి తేలి కుడితే కూడా ఆ స్పర్శ తెలియద్దు. అంత ధ్యానంలో ఉండాలి. అప్పుడే నీ యొక్క ధ్యానం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ భగవంతుని నువ్వు చూసే రూపాన్ని నువ్వు ధరిస్తావు. ఇంకా రిలాక్స్ ఫ్రెండ్స్. సుఖస్థిర ఆసనం ధ్యానం అంటే ధ్యానంలో మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆహ్వానిస్తాం ఫ్రెండ్స్. మన అమ్మ నాన్న ఎక్కడ ఉన్నా మన తల్లిదండ్రులు మన గురించే 24 గంటలు ఉదయము సాయంత్రము అనే వాళ్ళు ఎప్పుడు మననే స్మరణ చేస్తుంటారు. మనం 3 పూటలు తింటాము పడుకుంటాము కానీ వాళ్ళు తెలుసా ఎప్పుడు నా బిడ్డ ఎలా ఉంది, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు తిన్నారా లేదా అని ఎప్పుడు ఆలోచిస్తారు. కానీ మీరు బిడ్డలమై ఉండి మనం కూడా ఆలోచించేద్దాం ఫ్రెండ్స్. వాళ్ళని కూడా ఇప్పుడు మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ పాదాల దగ్గర మనం ఉందాం ఫ్రెండ్. మాస్టర్స్ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. మీరు వాళ్ళ యొక్క ప్రతిరూపాలను ఊహించండి. శరీరాన్ని కదిలించొద్దు. ఇంకా మనకు ధ్యాన మార్గం చూపించిన మన గురువులు ఆ పితామహ పత్రిజీని కూడా ఆహ్వానిస్తాం. నాకు ధ్యానం బోధించిన నా గురువు శ్రీనివాస్ సార్ గారిని కూడా, తర్వాత మీకు ధ్యానం నేర్పించిన ప్రతి ఒక్క గురువుని, మీ చదువుకున్న గురువులని, మన సాయి షిరిడి సాయినాథుని, ఇంకా మీకు మనస్ఫూర్తిగా మీకు ఎవరైతే గురువులు ఉంటారో ఆ గురువులను కూడా ఆహ్వానించండి ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుని, మహా అవతార్ బాబాజీని, సేట్ మాస్టర్ని, దత్తాత్రేయుణ్ణి, రాఘవేంద్ర స్వామిని, కల్కి భగవాను, పుట్టపర్తి సాయిని, మీకు ఉపదేశం తీసుకున్న గురువులని, మీ చదువు చెప్పిన గురువులని, నీకు మార్గం చూపించిన గురువులని, ఇంకా మీ మనసులో ఏ గురువైనా కూడా ఆహ్వానించాలి ఫ్రెండ్స్. మనసును ఎక్కడ వెళ్ళంచొద్దు. మనము ఎవరైతే పిలుస్తామో వాళ్ళు రూపాలు మీకు కనిపించాలి ధ్యానంలో. ఇంకా విశ్వంలో ఉన్న ఆ విశ్వమాతను, విశ్వమాత అనగానే పంచభూతాలండి. విశ్వంలో ఆ విశ్వమాతకే
పేరే విశ్వము. విశ్వంలోని మాత ఆ పంచభూతాలు ఏకమైనప్పుడు ఆ మాత ఆ పంచభూతాలు ఒకటేసారి విశ్వం అనగానే ఆ మాత మన దగ్గరికే వచ్చేస్తుంది. ఆ విశ్వంలోని 5 పంచభూతాలను ఒకటేసారి ఆహ్వానించండి ఫ్రెండ్స్. గాలి, నీరు, వాయువు, అగ్ని, ప్రతి దాన్ని మనం ఆహ్వానించాలి. మన కులదైవమైన ఆ వాసవి మాతని, మన ఉదయం పూట చేస్తున్న ఆ యోగ మాతని, ఇప్పుడు మనం కూర్చున్న ఆ భూమాతని, అలా భూమాత అనగానే మీరు కూర్చున్న స్థానం కనిపించాలి కళ్ళకు, అప్పుడు మీరు ఆ మాతను ఆహ్వానించినట్టు ఫ్రెండ్స్. ఇక మీరు మీతో ఏకం కావాలి. మీరు మీ శ్వాసను గమనించాలి. మీ లోపల వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తాం. నీలోనికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస ఏ విధంగా వస్తుందో మీరు ఆ ధ్యానంలోనే ఉందాము. మీరు ఎటువంటి స్థితిలో కూడా నిద్రకు తావివ్వద్దు. ఇంకా మీకు ఏదైనా అలజడి, ఆ టెన్షన్ అలా రాగానే మీరు మాస్టర్ సహాయం తీసుకొని రిలాక్స్గా అయిపోవాలి. ధ్యానంలో శ్వాసను గమనిస్తాం ఫ్రెండ్స్. విశ్వంలో ఉన్న పంచభూతాలను కూడా ఆహ్వానిస్తాం. మనం ఇక మనతో ఏకమవుదాం. మన ఆత్మను మన విశ్వానికి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, ఆ విశ్వంలో ఉన్న పంచభూతాలను ఒకసారి గమనిస్తూ ఉండండి. మీ పంచభూతాలు అనగానే ఏం కనిపిస్తున్నాయో ఒక్కసారి చూడండి. వెళ్ళే శ్వాస, ఉచ్ఛ్వాస, బయటకు వచ్చే శ్వాస, నిశ్వాస, మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడమే మీ యొక్క పని. ప్రపంచంలో ఇంతకన్నా సులువైన పని ఎక్కడైనా మనకుంటుందా? ఈ ఇంత సులువైన మార్గాన్ని కూడా ధ్యానంలో కూర్చుండడానికి ఎందుకు సతమతం అవుతామో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనిషి యోగా చేస్తే కష్టమవుతుంది, అన్నం తింటే ప్లేట్ బరువవుతుంది, నములితే కూడా నాలుకకు కష్టమవుతుంది, మాట్లాడితే కూడా గొంతుకు కష్టమవుతుంది. మరి నీ ఒంట్లోకు నిలబడితే శరీరానికి బరువవుతుంది. ఇన్ని పనులు చేసినా మరి అన్నిటికీ ఓర్చున్నావు. 3 గంటలు సినిమా హాల్లో కూర్చున్నా కూడా కంటికి హాని కలుగుతుంది, కూర్చొని వీపులు నొప్పిస్తాయి. అయినా కూడా మనం అన్నిటికీ సహకరిస్తున్నాం. కానీ మరి ఇంత ప్రశాంతమైన స్థితిని, కష్టం లేదు, భారం లేదు, శరీరంలో ఆసనం లేదు, మరి ఏది లేని దానికి మనము ఆ కూర్చోడానికి ఎందుకు సతమతం అవుతున్నాం? మరి ఏమీ లేదు, ఏ కష్టం లేదు. అన్నం మింగితే కూడా గొంతు కన్నా కష్టం అవుతుంది. మింగేటప్పుడు శరీరానికి ఎనర్జీ తీసుకొని మింగుతాము, నమలడానికి పళ్ళతోని ఒత్తిడేస్తాము. మరి ఇన్ని కష్టాలు పెట్టుకొని శరీరానికి మరి ధ్యాన సాధనలో టైం ఎందుకు ఉండదు? టైం లేదు, రేపు చేసుకుంటాను ధ్యానం, నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది, రేపు చేసుకుంటా, నాకు ఈరోజు బాడీ స్ట్రెయిన్ అయిపోయింది అంటే ధ్యానంలో వచ్చి మీరు బరువు మోస్తున్నారా స్ట్రెయిన్ అవ్వడానికి? టైం లేకపోవడానికి, మీకు టైంలో మీరు ఆ టైంలో మీరు పడుకునేదానికి కూర్చుంటే మీకు కష్టమైపోయిందా?
ఎందుకు మనము ఆ యొక్క టయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ధ్యానంలో? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంతమంది మీ ధ్యానంకి వచ్చాము, మీరు ఎవరి ద్వారా ఎవరు వచ్చారో కానీ వాళ్ళని మీరు ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ధ్యానానికి తీసుకొచ్చారో, మీకు ఎవరి నుండి అయితే ఒక కాల్ వచ్చిందో, ఎవరి నుండి అయితే మీరు ఒక పిలుపు వచ్చిందో, మీరు ఎవరి ద్వారా ఒక మెసేజ్ అందిందో వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఎవరు తెచ్చారు మరి. మరి మీరు ఎవరెవరికి మరి ధ్యానం అందించారు, ఎవరెవరికి యోగాలు జాయిన్ చేశారు, మరి మీరు ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల శరీరంలోని ఆర్గాన్స్ ఏమన్నా డ్యామేజ్ అయిపోతున్నాయా? ఒక నోటి మాట, టైం దొరకట్లేదు కదా ఎవరికైనా ధ్యానంలో మేడం రండి అని చెప్పడానికి. మరి యోగాలో మరి మంచి ఆరోగ్యాన్ని పొందుతారంటే వాళ్ళకు చెప్పడానికి టైం దొరకట్లేదా మీకు? ఎంత టైం కేటాయిస్తారు చూడండి. ఎవరికి కూడా అవసరం లేదు, మీ వాళ్ళకే, మీ సిస్టర్స్కే, మీ అక్క చెల్లెళ్ళకి, మీ తల్లిదండ్రులకి, నీ ఫ్యామిలీ బాగోగులకు చూడు ముందు. ప్రపంచాన్ని అవసరం లేదు. నువ్వు పొందే ఆ ధ్యానము నీ యొక్క ఫ్యామిలీకి, నీ మిత్రులకు, నీ స్నేహితులకు అందించు చాలు. మరి అప్పుడు నువ్వు గుర్తు చేసుకో ఒకసారి, ఎంతమంది నువ్వు ధ్యానంలో మరి మార్గం తీసుకొచ్చావో, మరి నిన్ను ఎంతమంది స్మరణ చేసుకుంటుండ్రో. నిన్న శ్రీలత అక్క అన్నది ధ్యానంలో, నేను ఈరోజు ధ్యానంలో రావడానికి చూస్తున్నా, నేను 15 రోజుల నుంచి మెసేజ్ చూస్తున్నా చూస్తున్నా, నేను ఈ ధ్యానంలోకి వచ్చి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానను. థ్యాంక్ యూ. ఎవరికి థ్యాంక్ యూ చెప్పింది తెలుసా? ఎవరైతే ధ్యాన మార్గం చూపించిండ్రో, రమేష్ అన్నకు, ఆమెకే చెప్పింది. అంటే నేను అప్పుడు ఏమనుకోవాలా? సంతోషం. అది మనము ఎవరైతే మార్గం చూపించిండ్రో వాళ్ళనే గుర్తు చేసుకుంటారు ఫ్రెండ్స్. అంటే ధ్యానం అంటే ఏంటంటే, నువ్వు నువ్వు పడే ఆనందాన్ని, సంతోషాన్ని 10 మందికి నువ్వు ఎప్పుడైతే పంచుతావో అప్పుడు నీ యొక్క విలువ అర్థమవుతుంది. నాకు నా మిత్రులకు, నా బంధుమిత్రులకు నేను ఫోన్ చేసి చెప్పిన, ఎంబడబడ్డ కూర్చో 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 ప్లీజ్ అక్క రా అక్క, అక్క నువ్వు కూర్చో అక్క, అక్క నీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుండబెట్టక్క అని ఎంత ప్రయత్నం చేసినా 10 రోజుల నుంచి వెంబడబడ్డా. మా అమ్మ నాన్నకు రోజు ఫోన్ చేస్తా, కూర్చో అమ్మ కూర్చో అమ్మ కూర్చో అమ్మ అని. అంటే ముందు నేను ఎవరిని బాగు చేస్తున్నా? రావాలా, మనము మన సంతోషం మనం ఉన్నది వాళ్ళకు కూడా తెలియాలంటే కూర్చుంటే సాధన చేస్తే దాని యొక్క ఫలితం అనుభవిస్తాం. అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం ధ్యానంలో ఈరోజు? శ్వాసను గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. మార్గం చూపించిన ఆ ధ్యానంలో నాకు పత్రిజీ ధ్యాన మార్గం చూపించి ఉండొచ్చు, కానీ నాకు నా గురువు నా శ్రీనివాస్ సార్ గారు నాకు ధ్యానం నేర్పించిండు. నాకు ఆ గురువు వల్లనే నేను ఇంతమందికి ధ్యానం నేర్పిస్తున్నా. అంటే నేను ప్రతిరోజు నా గురువు శ్రీనివాస్ సార్ని తలుచుకుంటా, సార్ నేను ఇలా ఇలా అని అంటా. అంటే నాకు పత్రిజీ మార్గం చూపించిండు, ధ్యానం అందరికి చూపిస్తుండు, కానీ నాకు జ్ఞానం బోధించిన గురువు ఎవరు? ఎంతమంది అన్న గురువులుండని, కానీ మనము అలాంటి గురువులను ఎప్పుడు, నీవు ఈ రోజు నీకు ధ్యానంలో తీసుకొచ్చారు అంటే అతన్ని నువ్వు ఎప్పుడు మరవద్దు ఫ్రెండ్. అప్పుడే నీ జీవితం అనేది అర్థమవుతుంది, నీలోని మంచితనం అనేది ఆ భగవంతుడు చూస్తాడు, నీ మిత్రుడే నిన్ను కాపాడతాడు. అది ఎప్పుడు తెలుసుకుంటాం మనం? నువ్వు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరం శ్వాసను గమనిస్తుందాం. ఎవరైతే మీకు ధ్యాన మార్గం చూపించారో,
ఈరోజు మీరు ధ్యానంలో ఎవరైతే నీకు తీసుకొచ్చారో వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకొని వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తీసుకోండి ఫ్రెండ్స్. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస. నీలో ఎనర్జీని, నీలోని పంచభూతాలను శరీరంలో ఆహ్వానించాలి ఫ్రెండ్స్. ఎరుకతో ఉండాలి ధ్యానం అంటే. ఎప్పుడు నిద్రపోకూడదు. ధ్యానంలో మీరు ఎవరైనా, వయసుకు సంబంధం లేదు, 3 సంవత్సరాల పిల్ల నుంచి మనము 120 సంవత్సరాల వయసు వరకు ధ్యానంలో కూర్చోవచ్చు. ధ్యానం అంటే మనము శ్వాసను గమనిస్తూ ఉండడమే. ఆ శ్వాసను ఎప్పుడైతే నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు నీ శరీరము శూన్యస్థితికి రావాలి. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేసే, కట్ చేసి శ్వాసను గమనిస్తూ ఉండు. ఆలోచనలు వస్తే బాధపడద్దు. మనకు ఒక ఆలోచన వెళ్ళిపోయినట్టు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా ఎన్ని ఆలోచనలు వస్తే అంత ఖాళీ చేసుకుంటూ పోవాలి. 2 రోజులు పట్టని, 10 రోజులు పట్టని, 4 రోజులు పట్టని, అయినా సరే క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ 2 మినిట్స్ ఓన్లీ, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. మ్యూజిక్ వినండి 2 మినిట్స్ వరకు.
వన్ మినిట్ ఓన్లీ, అందరూ ఎరుకలోకి రావాలి. ధ్యానంలో నుంచి కళ్ళు తెరవద్దు. మాస్టర్స్ అందరూ మీ యొక్క భౌతిక శరీరాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోండి. శరీర అవయవాలు ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నాయో ఒక్కసారి మీరు దర్శించుకోండి. కళ్ళు మూసుకొని కాళ్ళు చేతులు పొట్ట నాభి దగ్గర ఆగిపోండి. నాభి స్థానాన్ని ఒక్కసారి చూడండి బహిర్గతంగా. 30 seconds ఓన్లీ. ఇంకా ధ్యానంలో నుంచి కొందరు బయటకు రావట్లేరు. మెల్లిగా 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 రిలాక్స్ గా రావాలి. మంచి అనుభూతుల్లో ఉంటాము. మెల్లి మెల్లిగా బయటకు రావాలి ఫ్రెండ్స్. మాస్టర్స్ ఇక ధ్యానంలో 30 seconds తర్వాత మీ యొక్క హృదయానికి రండి. హృదయం దగ్గర మీ మనస్సును కేంద్రీకరించండి. బహిర్గతంగా చూడండి మనస్సుని. హృదయాన్ని ఒక్కసారి మీరు ఆ హృదయం దగ్గర ఆగిపోండి. ఇప్పుడు మన హృదయం దగ్గర ప్రతి ఒక్కరు మాస్టర్స్ ఇప్పుడు మీరు అనుకోవాలి, ధ్యానంలో నుంచి బయటకు రావాలి. అందరూ కళ్ళు తెరవద్దు. ఎస్, ఇక నేను ఇక మార్పుకు సిద్ధంగా ఉంటాను. నాలోని ఏ మార్పు అయితే లోపం ఉందో, నేనైతే ఇప్పటి వరకు ఎవరినైనా బాధ పెట్టాను, ఈ క్షణం వరకు నేను ఎవరినైనా హింసించాను, ఈ క్షణం వరకు నేను తెలియక ఎన్నో తప్పులు చేశాను, మన శత్రువునైనా సరే నువ్వు క్షమించినప్పుడే నీవు అప్పుడు ధ్యానంలో నువ్వు ఒక మానవుడిగా తయారవుతావు. మానవుడు కాదు, దేవుడు అవుతావు. నీలోనే దేవుడున్నాడు. నేను మొన్న క్షేత్ర దర్శనం చెప్పిన, మన దేహమే దేవాలయం, మన ఆత్మే గురువు, మన గురువు మన దగ్గరే ఉన్నాడు అనే ఒక్క దాంతోనే మనం బ్రతుకుతే ఇంకా మన బ్రతుకు మన గురువు దగ్గర ఉంటే ఇంకా మనకేం కావాలా ఫ్రెండ్స్? మారుతున్నాను అనుకోవాలి ఫ్రెండ్స్. ఇక మారాను. కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ కళ్ళు తెరవకుండా ఒక్కటి వినండి. మన ఆర్య వైశ్యుల్లో ఒక తండ్రి చనిపోయాడు. వాళ్ళు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. తల్లి ఎటువంటి స్థితిలో, పోషించుకునే స్థితిలో లేదు. తను తండ్రి 35 సంవత్సరాలకే చనిపోయాడు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరు పోషించాలనే సతమతమైపోయి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బంధువులు అందరూ బాధలో ఉన్నారు. ఆ తల్లి కనీసం బయటకు వెళ్ళి ఏ పని చేసుకునే స్థితిలో లేదు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనడానికి ఒక మనిషిగా ఎవరైనా సరే మానవత దృక్పథంతో ఎవరైనా మీరు వాళ్లకు ఏదైనా మీరు కలిగించారంటే, అంటే ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క స్తోమతను బట్టి చేసుకోండి. మనము ఒక ఆర్యవైశ్యుడు బాధపడుతున్నాడంటే మనం అందరం సహకరించాలి, చేయాలి. ఎందుకంటే ఏ ఒక్కరైనా కనీసం ఒక 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళ చదువుకి ఒక సంవత్సరం ఒక ఉత్తీర్ణత సాధించి ఆ పిల్లలు ఆ భవిష్యత్తులో మనని వాళ్ళ యొక్క మనము జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఎవరైనా మీకు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళకు సహకరిద్దాం ఫ్రెండ్స్, మనమందరం కలిసి. వాళ్ళు నాకు ఒక్కరు కాదు, ముగ్గురు. నాకు వాళ్ళని ఎవరిని నేను చూడలేదు, కానీ నాకు అలా ఇన్ఫర్మేషన్ 1 నుంచి 4 సార్లు వచ్చింది. అది వింటుంటేనే బాధకరంగా ఉంది. వాళ్ళు వచ్చి మా వాళ్ళ పాపను 4,000-5,000 అయినా జీతం ఇచ్చి నేను ఎక్కడైనా చదువుకోవడానికి పంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, ఒక అమ్మాయి 9th క్లాసు, ఒక అబ్బాయి 6th క్లాసు. ఆ చదువుల తల్లికి, ఆ తల్లి ఎక్కడ చదివిస్తుందో, ఏం చేస్తుందో, ఎవరైనా మనలో ఒక్కరు చదివించడానికి లేకపోయినా పర్వాలేదు, వాళ్లకు ఎక్కడైనా మనకు ఫ్రీగా ఎక్కడైనా చదవడానికి ఉంటే మనము ఒకరికి ఏదైనా పోషించిన వాళ్ళం అవుతాము, ఒకరికి మనము రుణపడిన వాళ్ళం ఉంటాము. మనము చేసుకుందామంటే ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్, నేను బలవంతం ఎవరికి చేయను. మీ మనస్ఫూర్తిగా ఉంటేనే వాళ్ళకి ఇవ్వండి, ఏదైనా చేయండి.
మనము చేద్దాము. వాళ్ళు ఆరివేషన్ కాబట్టి నాకు మనసులో ఇప్పుడు కాదండి, నాకు సడన్ గా ఎందుకు గుర్తు వచ్చిందో తెలియదు, కనీసం 1 మంత్ బ్యాక్ నాకు తెలియదు వాళ్ళు ఎవరో. మా మా ఏరియాలోనే మన వాళ్ళే వాళ్ళు వచ్చి ఇట్లా నాకు వచ్చి ఒక ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, అను ఇలా ఇలా పరిస్థితి, చివరికి అమ్మాయికి చదివిపోయడానికి కూడా కష్టం ఉందంటే ఇప్పుడు మేము కూడా నా పరిస్థితి కూడా ఒకరికి పోషించే పొజిషన్లో లేను, నేను నా సంసారం ఎట్లా నడుపుకోవాలనే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఎవరైనా మనలో ఉన్నవాళ్ళైనా ఎవరైనా దానం చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎంతో ఎంత సహకరించి వాళ్ళకి పాపం కొంచెం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకి ఇవ్వగలుగుదాము ఫ్రెండ్స్. అందరూ బయటకు రండి, కళ్ళు తెరవండి, స్లోగా మీ యొక్క 2 చేతులు అరచేతులను మసాజ్ చేద్దాం, కళ్ళ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీరు ధ్యానంలో ఒకరు మీరు గుర్తుంచుకోండి, మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు హ్యాండ్ రేస్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు. ధ్యానంలోంచి లైట్స్ వేయండి, ఒక్క లైట్ కూడా ఆన్ చేయలేరు. ఎంతసేపు అయింది? 11 అయింది. ఎంతమంది నిద్రలో ఉన్నారో చూడండి, ఇలా స్విచ్ ఆన్ చేస్తే 100 మంది ఇట్లా వెళ్ళిపోతారు నిద్రలోకి. ఎప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తామా మేడం, ఎప్పుడు వెళ్ళిపోతుందా అని అంటారు. నో ప్రాబ్లం, ఎందుకంటే అప్పటికి మనం నిద్ర వస్తాం కాబట్టి చేద్దాము. ఎలా వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ధ్యానంలో మీరు మార్పులో ఎవరైనా అనుభవాలు చెప్తున్నారు కానీ నేను ఇప్పటి వరకు నేను మారాను మేడం, మీలో చెప్పిన ఒక సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ గురించి ఎవరు కూడా మేడం నేను ఇప్పటి వరకు మీ దాంట్లో అనుభూతిని చెందుతున్నారు, అనుభూతులు చెందే వాళ్ళు దేవుళ్ళు అండి, నేను వాళ్ళని ఏమనను, కానీ మీరు నేను ఇది తప్పు చేశాను మేడం నేను ఇలా మారాను అని ఒప్పుకున్న వాళ్ళు నిజంగా మా మన ఆ వాళ్ళు దేవుళ్ళు అండి, నిజంగా చెప్తున్నాను. ఆ అంటే ఆ మారడం అంటే మామూలు మాట కాదండి, ఎవరు కూడా మార్చే ఎవరికి లేదు, ఎవరికి లేదు, ఆ భగవంతుడికే ఉంది మనం మారేది. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు, మీరు మారారు, నేను ఇది చేంజ్ అయింది, ఇలా జరిగింది అని ఇప్పటి వరకు నాకు ఒక్కరు కూడా చెప్పలేరు. అంటే మరి నా చెప్పడంలో లోపం ఉందా, లేకపోతే మీరు మార్పులో చేంజెస్ లేదా, మరి ఏందో నాకు ఒక్కటి సందేహం కలిగింది. ఎవరైనా మీరు ఇప్పటి వరకు జరిగిన దాంట్లలో నేను ఇది తప్పు చేశాను మేడం నేను ఈ విధంగా మారిపోయాను, నేను ఇంతకుముందు ఇలా ఉన్నాను నాకు ఇప్పుడు ఇలా చేంజ్ అయింది, ఆ విధమైన మీరు మార్పులను చెప్పండి, మార్పులను చెప్పండి. మీ వల్ల మార్పులు చెప్తే 10 మంది మారుతారు అంతే. మార్పు లేని వాళ్ళు నో ప్రాబ్లం, హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరన్నా ఒకరు కనీసం ఇద్దరన్నా చేయండి, మారిన వాళ్ళన్నా చేయండి. 200 మందిలో నాకు ఇద్దరన్నా మారుతారని నా ఫీలింగ్. నారాయణ గారు మాట్లాడండి. సరే అన్మ్యూట్ చేసుకోండి. కోట నారాయణ గారు 127 నెంబర్. అందరికి నమస్తే అండి. నాకు ఇదివరకు కోపం ఎక్కువ స్టార్ట్అప్ బాగా సడన్ గా వచ్చేది, ధ్యానం వల్ల నాకు అది 60% తగ్గిందండి, ఇంకా 40% ఇంకా ఉంది. మ్యాక్సిమం అది కూడా తగ్గించుకోవడానికి చూస్తున్నాను, ఎందుకంటే ధ్యానంకి రావడం కుదరట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నాను. 60% మాత్రం నాకు షార్ట్ టెంపర్ తగ్గిందండి. చాలా మంది మనలో వచ్చిన మార్పు చెప్పరండి, ఎందుకంటే నాకు ఇది ఉంది ఈ తగ్గింది నాకని ఎవరు చెప్పరు. అహం అనేది మనిషికి అడ్డొస్తుంది, ఆహాన్ని ఎప్పుడైతే మనం చెప్పగలమో నిజమైన మనిషిని అని నేను మీ ద్వారా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ అండి గురుగారు. సూపర్ అండి, సూపర్ ఎక్స్పీరియన్స్. సార్ మీరు ఇంకా సాధన చేస్తలేరు, సాధన చెయ్యండి సార్, మీకు 1 వీక్ లోనే మీ మార్పు ఏంటంటే 100 మందికి మీరు ధ్యానం చెప్పే కెపాసిటీకి వెళ్తారు సార్. ఎవరైతే మారుతారోనే ఆ మారిన వాళ్ళే అనుభవంతోనే ధ్యానం చెప్తారు సార్. మీరు ధ్యానం పెంచండి సార్, మార్నింగ్ ఈవినింగ్ ఇంకా చేయండి, చాలా చేంజెస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై వాసవి మాత. జై వాసవి సార్. మేడం మీరు చెప్పిన మంచి పాయింట్ ఈరోజు చాలా బాగా నచ్చిందండి. ఆ విషయం అందరూ కూడా బాగా గ్రహించారు. ఎప్పుడైనా సరే మాకు చిన్నప్పుడు చదువులో కూడా ఉందండి, తన కోపమే తన శత్రువు, శాంతమే తనకు రక్ష, దయ చుట్టం బావు అనే పద్యాన్ని మనం చదువుకున్నాం చిన్నప్పుడు తెలుగులో. అది ఒక చదువులాగా చదువుకున్నామే కానీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి పరిస్థితులను బట్టి కొంచెం
మేడం స్పాట్ లైట్ పెట్టండి సార్ కి. పరిస్థితుల వల్ల అవి మనం. మీ పేరు మీ జిల్లా పేరు చెప్పండి సార్. నా పేరు రామ్ సుబ్బారావు అండి. 102 ఈ ఫ్రెండ్స్ యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ క్లబ్ మెంబర్ ని. చదువుకున్నాం మేడం చిన్నప్పుడు చదువులో. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అనే పద్యాన్ని చదువుకున్నాం. ఆ చదువు చదువుకున్నప్పుడు అది ఒక నేర్చుకున్నామనే కానీ ఇంప్లిమెంట్ చేయడానికి పరిస్థితులు అనేవి అనుకూలించకపోవటం వలన ఆ పరిస్థితుల ప్రకారం మనం మారిపోయి ఉండొచ్చు. కానీ మన ఆరే వయసులు అనేవాళ్ళు ఎప్పుడు శాంతంగానే ఉంటారు. కోపం అనేది వాళ్ళ ఆ పరిస్థితులను బట్టి మారి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఆ విషయాన్ని బాగా గుర్తు చేశారు. ఈ విషయాన్ని అందరూ కూడా మైండ్లో పెట్టుకొని యోగ ధ్యానం ద్వారా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం కానీ ఇతరత్ర నెగిటివ్ అనేది కంపల్సరీగా తగ్గిపోతుందండి. నేను కూడా ఇంకా ఏమన్నా నాలో నెగిటివ్ మైండ్స్ ఏమైనా ఉన్నా కూడా మార్క్స్ నెగిటివ్ మైండ్స్లో ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. నాతోటి వాళ్ళకు కూడా చెప్పడానికి నేను చాలా ట్రై చేస్తాను. ట్రై వాసుకుంటాను సార్. మార్నింగ్ యోగా క్లాస్ కూడా వస్తున్నారు. మార్నింగ్ యోగా క్లాస్ వస్తున్నారా సార్? మీరు అన్మ్యూట్ చేయండి సార్ కి. శ్రీదేవి చూడమ్మా. సార్ సార్ మీరే అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. వాళ్ళు చేసుకోలేము సార్. హ్యాండ్ రైజ్ చేయండి, మళ్ళీ మీకు అన్మ్యూట్ చేస్తాం. మేడం అటెండ్ అవుతున్నాను అండి, 10 డేస్ నుంచి అటెండ్ అవుతూనే ఉన్నాను. ఓకే సార్. ఓకే అంటే ఏం లేదు సార్, మీరు యోగాకి వస్తే మన వాళ్ళందరికీ కొంచెం. యోగా కూడా బాగుందండి. దొరుకున్న 10 రోజుల క్రితం ఎలా ఉన్నాననేది, ఇప్పుడు ఎలా ఉన్నాననేది కొంచెం కొంచెంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు ఎలాగ ఏమి మనం సరిగ్గా వంగేవాళ్ళం కాదు, కింద కూర్చొని లేవాలన్నా కూడా ఇబ్బంది ఉండేది. కానీ ఈ 10 రోజుల్లోనే చాలా వరకు మార్పు అనేది నేను చూడగలుగుతున్నా అండి. అయితే 20 చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఫస్ట్లో 2-3 రోజులు 5 చేశాను, తర్వాత 10-15 నుంచి 15 వరకు వస్తున్నాను. ఇప్పుడు 20 వరకు కూడా వచ్చి నేను ఇంకొంచెం బాగా చేయడానికి ప్రయత్నిస్తానండి. నమస్తే అండి. మేడం గారు నమస్కారం. నమస్కారం. హలో మేడం గారు. సార్ మీ పేరు మీ జిల్లా? పేరు విశ్వనాథు, కాశీ విశ్వనాథు, కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ సార్. ధ్యానం బాగా చెప్తున్నారు, చేస్తున్నాము. తర్వాత మీరు ఏంటంటే ఒక వైశ్య కుటుంబానికి ఒక సహాయ సహకారం అందిస్తామన్నారు. మీ క్లబ్ ద్వారా ఆల్రెడీ మీరు సేవ చేస్తున్నారు. మీ క్లబ్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పెడితే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా మీ గూగుల్ పే కానీ వారికి కానీ వేస్తారు. ఆ అమౌంట్ మీ క్లబ్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను మేడం. ఓకే సార్. హలో మేడం, జై గురుదేవ్. నేను యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారని నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యామిలీకి మనం ఖచ్చితంగా హెల్ప్ చేద్దామమ్మ. మన యోగా ధ్యాన గ్రూప్ నుంచే చేద్దాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం 40 రోజుల నుంచి మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఒక మంచి కార్యక్రమం చేసిన సాటిస్ఫాక్షన్ తో మనం ఎండ్ చేద్దాం ప్రోగ్రామ్. సో ఒకళ్ళు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇందాక సార్ చెప్పినట్టుగా, విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా ఒక గూగుల్ పే నెంబర్ ఇస్తే అందరు దానిలో వేస్తారు. మనం టోటల్ చూసుకుని వాళ్ళకి ఏ రకంగా సాయం చేద్దాం అది కూడా అందరికి తెలియజేద్దాం. ఎందుకంటే వాళ్ళ డబ్బులకి మనం లెక్క చెప్పాలి కాబట్టి అట్లా కూడా చేద్దాం. ఏమో నేను కూడా వేరే వాళ్ళతో మాట్లాడి అమ్మాయిలకి ఏమైనా వైశ్య హాస్టల్లో అట్లా సీట్లు ఇప్పించగలిగితే నేను అట్లా కూడా ట్రై చేస్తాను. జై వాసవి మ్యామ్. జై వాసవి. చాలా సూపర్ గా చెప్పినారు మ్యామ్. ఈ రోజు సంకల్పం ఉండాలని చాలా అద్భుతంగా చెప్పినారు. ఫోటో పెట్టండి అమ్మా. అసలు మీరు కెమెరా మ్యూట్ అన్మ్యూట్ లో ఉంది. లేదు మ్యామ్, ఇక్కడ కొద్దిగా పండుకున్నారు అందుకే. మీ పేరు చెప్పండి అమ్మా, మీ జిల్లా పేరు. నా పేరు రాజేశ్వరి, ఆదోని నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్. ఓకే. కర్నూలు డిస్ట్రిక్ట్.
నేను 40 డేస్ సంకల్పం చేసుకుని ఇంతకు ముందే నేను చేసినాను మ్యామ్. చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా మెడిటేషన్. నాకు కాళ్ళొప్పి ఉండే మ్యామ్, చాలా తగ్గిపోయింది. 40 డేస్ సంకల్పం చేసుకుని నేను చేసేసినాను ఆల్రెడీ. చాలా అద్భుతంగా, అసలు నాకు కింద కూర్చునేకి చాలా నొప్పి ఉండే మ్యామ్. ఇంత అంటే అంతగానో తగ్గిపోయింది. మేము సంకల్పం అంటే అది సంకల్పం పెట్టుకుని చేసినాను మారం సార్ సంకల్పం చేసినాను సార్. సూపర్ గా చెప్పినారు ఈ రోజు అయితే, నాకు చాలా ఆనందంగా ఉంది మ్యామ్. సూపర్, అసలు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా సరిత. జయవాసవి మేడం, జయవాసవి స్పాట్ లైట్ పెట్టాము మేడం. కళావతి మేడం గారు కూడా జయవాసవి చెప్పినట్టు ఆరవేషుల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు చదువుకు. అమ్మా సరిత, సరిత నీ ఫుల్ నేమ్ నీ ప్రొఫెషనల్ నువ్వు ఎక్కడా ముందు ఫస్ట్ చెప్పి తర్వాత మాట్లాడు. జయవాసవి 103 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరీ చల్ల సరితను నేను మాట్లాడేది. నా డిస్ట్రిక్ట్ 103A. మాకు ఏం అర్థం కాదు అమ్మా, జిల్లా పేరు చెప్పు. మేము ఇప్పుడిప్పుడు వచ్చినాం యోగాకి. 103 అమ్మా, పోలీస్ అన్న జిల్లా కదా అమ్మా నువ్వు. కత్తరావేందర్ అదే అంటున్నా. మేమందరం పోలీస్ అన్న అంటాం గవర్నర్లు అందరూ. అవునా? ఇక మాకు 102 103 అంటే మాకు అర్థం కదా, జిల్లా పేరు చెప్తేనే అర్థం అవుతుంది మాకు. ఇక జిల్లా అంటే డిస్ట్రిక్ట్ అంటే అదే వస్తుంది కదా. నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ 103. అంటే ఆరవేషుల పిల్లలు ఉన్నారన్నారు కదా కాలేజ్ కి చేయడానికి, మన క్యాబినెట్ సెక్రటరీ ఉన్నాడు 103A, వాళ్ళ కాలేజ్ లో కూడా సీట్లు ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి చదివేయడానికి కూడా ముందుకు వస్తారు. నేను చెప్తాను వాళ్ళకి ఇంత సహాయం అందుతుంది అని. అసలు నేను పిల్లలు ధ్యానంలో ఎందుకు గుర్తొచ్చారో నాకు అర్థం కావట్లేదు. సడన్ గా డిగ్రీ వరకు ఉంది వాళ్ళ కాలేజీలో. అను మేడం మీరు ఒక చిన్న వీడియో చేసి పెట్టండి రేపు రెడీ అయినప్పుడు. ఇంకంతే, మన గ్రూప్ నుంచి ఆ ఫ్యామిలీ మొత్తానికి ఏం కావాలో అమ్మవారు ఇచ్చేస్తుంది నీ ద్వారా. ఓకే మేడం, మనం అందరం మొత్తం సాయం చేద్దాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుందాం. మనం అందరం ఉన్నది ఎందుకమ్మా, ఎవరికైనా సాయం కావాలంటే మన వాళ్ళకు మనం చేస్తేనే మనందులో మనకు మంచి ఉంటది. మన వాళ్ళకు వేరే వాళ్ళు చేయలేరు, మన వారు వేరే వాళ్ళు చేస్తే తీసుకోలేరు. తీసుకోరమ్మా, మనం అందరికి చేస్తాం గానీ మనం అందరి దగ్గర చేయి దాపలేము. అది ఇస్తా అన్నగానే ఇంకా ముందు అవుతారు వాళ్ళు, లేకున్నా గానీ ఉన్నట్టుగా ఉంటది. మన అంతే, మన దైవమే అంత, అమ్మవారి ఆశీర్వాదం మనకు అది. అంతే, మనం ఎప్పుడు ఎవరి దగ్గర చాచము, మన వాళ్ళకి మనం సాయం చేయడం అనేది మనకు మనమే తెలుసుకొని వాళ్ళకు ఇవ్వాలి. అంటే ఈ రోజు గురువు గారి నోట్లోంచి ఎందుకు వచ్చిందో మనం ఖచ్చితంగా అందరం కలిసి దాన్ని సాధ్యం చేద్దామమ్మా. చేద్దాం అక్క. దేవాసవి, ఇంకెవరున్నారా హ్యాండ్ రైజ్ చూడమ్మా. అది స్పాట్ లైట్ క్యాన్సిల్ చేయరా శ్రీదేవి చేసి, ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళకి పెట్టేస్తాం. నూలి సార్ కు అన్మ్యూట్ చేయండి ఒకసారి. సార్ మాట్లాడండి సార్ ఒకసారి. జయవాసవి. జయవాసవి అందరికి శుభరాత్రి. శుభరాత్రి చెప్తారు ఎందుకు, ఇంకా వచ్చేది ఇంకా శుభరాత్రి. పది గంటలు అయ్యేసరికి మామూలుగా ఈ మెడిటేషన్ వచ్చేసరికి అందరికి కూడా మత్తులో గడిపోతున్నాం. సార్ ఈ రోజు మెడిటేషన్ లేదు సార్, మీరు మెడిటేషన్ అంటారు ఏముంది సార్, ఈ రోజు కాళ్ళు మూసుకొని 5 నిమిషాలు చూడలేరు. అదే చాలా, అది ఇప్పుడు చాలా మీ మాటలతో వెళ్ళిపోతున్నాం అక్కడికో. అసలు టైం తెలియట్లేదు ముందు. మీరు మొదలట్టుగానే మామూలు వెళ్ళిపోతుంది మెడిటేషన్ లోకి. అది అలా అలా అలవాటు అయిపోయింది, ఇంచుమించు నెలలు అయినట్టుంది మనకి. నెల దాటింది సార్, నెల దాటింది, నెల అయిపోయింది. ప్రోగ్రామ్ దగ్గరకి ఎండ్ అయ్యే దగ్గరకు వచ్చేస్తుంది సార్ మనది. వచ్చేస్తుంది అంటే ఇందాక మన గురుదేవు గారు చెప్పినట్టు రాత్రి తెరలాలు 8 గంటల పడుకునే నిద్ర ఈ గంటలో మెడిటేషన్ లో రిలాక్స్ అయిపోతుంది మైండ్. దట్ ఈజ్ మాత్రం 100% కరెక్ట్ అది.
ఈ గంటలో ఎంత రిలాక్సేషన్, ఆరు గంటలు పడుకుంటే ఎంత వస్తుందో అంత అలా వస్తుంది. అది దట్ ఈస్ ట్రూ. ఏదైనా నిన్న మీరు గవర్నర్ గారు కళావతి గారు మీరు లేరు ఉన్నారా? లేరు. నిన్న మీకు ఎక్నాలెడ్జ్ చేసాం, నేను మాట్లాడి శ్రీకాంత్ గారు వచ్చినప్పుడు చెప్పాను. థ్యాంక్స్ టు గవర్నర్ గణావతి గారు. ఎందుకంటే కరోనా ఎవరికైనా చెడ్డ చేసి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఇంతకాలం నుంచి అలా యోగా కానీ ఇటువంటి ఎంతసేపు మన ఏదో సర్వీస్ ప్రోగ్రామ్ లేకపోతే మనదాన సమాజమో దేవుడు అమ్మవారి గూడో ఇదే ఉండేది, కానీ మన గురించి అంటూ యోగాలో ఎప్పుడు కూడా లేదు. పాపం మన 303 ప్రసాద్ గారు కూడా యోగా పిలిచాడు ఆయన. నిజం అది చెప్తుంటా, కానీ ఇక్కడ ఇందులోకి వచ్చిన తర్వాత మరి ఆబ్సెంట్ లేకుండా ఎవ్రీ డే రోజు పొద్దున్న రాత్రి కూడా ఐ కుడ్ ఏబుల్ టు అటెండ్ అండ్ చాలా మిస్ అయిపోయేవాడిని నిజంగా. మీరుగానే పెట్టి ఉండకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యి ఉండేవాడి అది. రియలీ థాంక్స్. నేను ఇందాక చెప్పారు సార్ నిజంగా సార్ నూలి సార్ మీరు పెనుగొండలో ఉండడము, మీ నుండి మాకు ఒక ఆశీర్వాదం రావడము, మీరు ఒక పెద్దవారు ఉండే మీరు మాకు ఒకరిని ప్రోత్సహించడము, మీరలా మీ వల్ల మేము ఎంత సిన్సియారిటీ అంటే మీరు చెప్పడం మాకు కాదు, మా మనసుకు తెలుసు. నేను మీ సిన్సియారిటీతోని నేను ఎన్ని నేర్చుకున్నానంటే మీతోని మాట్లాడిన అనుభవం లేదు. కాకపోతే ఒక మనిషి నుండి ఒక మనిషి ఏం తెలుసుకుంటారు అనడానికి నాకు ఒక మీరు నిదర్శనంగా నేను మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్నా సార్. నేను రియల్ గా చెప్తున్నాను, స్ఫూర్తిగా చెప్తున్నాను. చేసే పని సిన్సియర్ గా చేస్తే మనకే ఆనందం ఆనందం అది. అమ్మవారు మనకు పెనుగొండ నుంచి మిమ్మల్ని అంత దూరం నుంచి మాకు ఆశీర్వాదాలు ఇచ్చిందంటే అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. సార్ మిమ్మల్ని చూస్తే మాకు వాసవి మాత బ్లెస్సింగ్స్ కనిపిస్తాయి సార్, ఎందుకంటే అమ్మవారికి దగ్గరలో ఉండడం అందరికీ అది సాధ్యం కాదు సార్. అమ్మవారు మీకు అలా ఆశీర్వాదం ఇచ్చింది, మిమ్మల్ని చూసినా మాకు పెనుగొండ అమ్మవారు గుర్తొస్తారు. ప్లస్ మీ బ్యాలెన్సింగ్ సార్ సూపర్ సార్, మీరు ఒక లీడర్ గా మమ్మల్ని మంచి గైడెన్స్ గా మన గ్రూప్ లో ఏదైనా జరిగినా కూడా మీరు చాలా చక్కగా దాన్ని మూవ్ చేస్తున్నారు. మీరు మాకు ఇన్స్పిరేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికి. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికి ఉంటాయి, అందరికి అమ్మవారి బ్లెస్సింగ్స్. రోజు హజరత్ సార్ రాలేదు సార్? వచ్చారమ్మా, నేను కో హోస్ట్ కూడా ఇచ్చానరా, మళ్ళీ మిస్ అయింది అమ్మా. మనం మాట్లాడుకుంటూ నిద్రలో పోయింది సార్. లేదు అసలు అడ్రస్ చేసి ఉంటే ఇవ్వండి అవకాశం. ఆహా లేదు హజరత్ సార్, యాక్చువల్లీ ఇందాక వచ్చారు, నేను కో హోస్ట్ ఇచ్చాను యాక్చువల్లీ, ఇప్పుడు లేరు, నిద్రలోకి వెళ్ళిపోయినట్టున్నారు. మంచి నిద్రలో ఉన్నారు అందరిని అందరిని జోలపాటు పాడిస్తున్నారు. అందరు పాపం ఫీల్ అయిపోయినరము, ఒకటి చెప్తాను సబ్జెక్ట్ ఒకటి వెళ్ళిపోయింది, ఏం చేయాలి? ఏం లేదమ్మా, నీకు గురువు నీ గురువు గారు అట్లా చెప్పిస్తున్నారు అంతే, మీతో అంతే. మీ మాటలో మెస్మరిజం ఉంది లేకపోతే అది ఒక యోగమే అంతే అంతే. ఏ టాపిక్ చెప్పినా మేము అదే టాపిక్, మాకు తెలియదు కదా మీరు ఏం చెప్తారో, మీరు చెప్పిందే మా టాపిక్ అంతే. అమ్మా అను మేడం, ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం అంటే ఇంకా మనకు కొంచెం టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ బాగుంది ఇలా కాకుండా, మీరు ఇందాక చెప్పారు చూడండి పాయింట్, ముందు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం చేంజెస్ ఏంటి అది చెప్పిద్దాం ఇప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఎవరితో అయినా సరే. అవునవును, అప్పుడు ఏం చేసి ఏమవుతుంది తెలుసా మేడం, అందరూ వెతుక్కుంటారు, ఓహో నాకేం జరిగింది, ఇంకా ఏం జరగలేదంటే ఈ 1 వీక్ లో ఏదో ఒకటి జరగాలని ఆలోచిస్తారు జనాలు. అర్థమైంది కదమ్మా, అట్లా చెప్పించు, అట్లా చెప్పించు. మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి ఉమా గారు. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు ఉమా వెంకటేష్. సార్ మీ పేరు మీ జిల్లా పేరు చెప్పండి సార్. మేడం నా పేరు ఉమా వెంకటేష్,
రీజన్ 213A వెస్ట్ గోదావరి జంగారెడ్డి గూడెం ఐఎన్పి గారి హోమ్ టౌన్ అండి. ఎంపి గారి జిల్లానా? ఓకే ఓకే. మేడం మీరు ఇందాక పిల్లలకు ఒకటిగా సాయం చేద్దామన్నారు కదా, అది మీరు కాంటాక్ట్ నంబర్ పెడితే నేను నా తరపున 1,000 రూపీస్ ఇస్తాను మేడం. సరే సార్, నేను అకౌంట్ నంబర్ పెడతాను, డీటెయిల్స్ ఇస్తాను. నేను మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు సార్? ఈ మనకి టెలిగ్రామ్ లో ఉన్నా మేడం. ఓకే సార్, నేను మీరు నాది ఒకసారి అక్కడ మీరు ఫోన్ నంబర్ పెట్టండి సార్, మీ నేమ్ ఉమా వర్షర్ ఇప్పుడే పెట్టండి, నేను సేవ్ చేసుకుంటా. ఓకే మేడం. నేను వాట్సాప్ స్పెషల్ గ్రూప్ లో యాడ్ చేస్తా సార్, అందులో కాంటాక్ట్ నంబర్స్ ఉండే కదా సార్ మనకి, మీరు అందులో నంబర్ పెట్టేయండి. ఎవరైనా కూడా నంబర్ పెడితే నేను ఇందులో మెయిన్ గ్రూప్ లో కింద తీసుకుంటాం సార్ మేము. ఓకే మేడం. నేను ఇక్కడ రీజన్ చైర్మన్ గా వర్క్ చేస్తున్నా మేడం, లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇందులో. ప్లస్ మీ మెడిటేషన్ యోగా క్లాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అటెండ్ అవుతున్నాను. మీ క్లాసెస్ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. మాకు కూడా నైట్ టైం కూడా ఏమో స్లీపింగ్ కానీ బాగా నిద్రపడుతుంది. విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. మీరు టెలిగ్రామ్ లో కూడా పెట్టండి సార్ మీ ఫోన్ నెంబర్ పెట్టేసి, ఇలా నేను 1,000 రూపీస్ అనౌన్స్ చేస్తున్నాను పెట్టి, ఎందుకంటే అక్కడే ఎక్కువ మంది ఉన్నారు, మనకు అక్కడ రెస్పాన్స్ వస్తేనే మంచి మనం ఏదైనా సాయం చేయగలుగుతాం ఆ ఫ్యామిలీకి. మీరు అక్కడే టెలిగ్రామ్ లోనే అకౌంట్ నెంబర్ పెట్టేయండి. పెట్టేయండి, అక్కడే పెట్టేసేయండి అకౌంట్ నెంబర్. అక్కడే పెడితే చక్కచక్క వచ్చేస్తాయి అమ్మా వాళ్ళ ఫ్యామిలీకి, మనం ఏదో చిన్న సాయం చేసిన వాళ్ళం అవుతుంది. జయవాసి ఉమా ఎలా ఉన్నారు? మీ చేతుల మీద మా ప్రమాణ స్వీకారం జరిగింది అప్పుడు, 2018 ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. మీకు చాలా మెమరీ సార్, ఒక్కసారి వచ్చినా వాళ్ళే గుర్తు పెట్టేసుకుంటారు. గ్రేట్ సార్, ఇట్లా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తు పెట్టుకోవడం గ్రేట్. మీరు అందరూ చూపించే అభిమానం వచ్చేప్పుడు మీరందరూ చూపించే అభిమానం అలా ఉండిపోద్ది అంతే. లేదు సార్, మీ దగ్గర లేదు, 2 రోజులు అయింది, 3 కన్నీ చాలా వీక్ అయిపోయింది. షీ కుడ్ నాట్ ఏబుల్ బాగా వేరు మనిషి జనరల్ హెల్త్ డిట్రియేట్ అవుతుంది బాగా. అన్మ్యూట్ చేసుకోండి సార్, 272. కొద్దిమంది పేరు కూడా పెట్టుకోవట్లేదు, మొట్టి రోల్ నెంబర్ పెట్టుకోండి. శిలా వెంకన్న మేడం, కర్మంగట్టు హైదరాబాద్. ఓకే సార్. నా వంతుగా మేడం 2,116 వాళ్ళకి ఇవ్వగలుగుతాం మేడం. ఆ యొక్క పేరు మీరు అకౌంట్ నంబర్ టెలిగ్రామ్ లో పెట్టేయండి సార్. మీ పేరు మరి అకౌంట్ నంబర్ సారీ మీ పేరు జిల్లా మీతో పాటు పెట్టేసి అక్కడ పెట్టండి సార్, నేను గ్రూప్ లో కూడా అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేసేస్తాను. తప్పకుండా మేడం, పెడతాం మేడం. టెలిగ్రామ్ దాంట్లో మేడం, అది అందులో ఉంది. టెలిగ్రామ్ లోనే పెట్టండి సార్, ఎక్కువ మంది ఉన్నారు అందులో. పెడతాం, టెలిగ్రామ్ లోనే పెట్టేసేయండి సార్. తప్పకుండా పెడతాం మేడం. చూడమ్మా చూడమ్మా, రోల్ నెంబర్ 106 మామూలు చెయ్యొచ్చు మామూలుగా, చూడండి. ఓకే ఓకే ఓకే, 106 అంటమ్మా. చూడరా శ్రీదేవి, చూడండి ఒకసారి. ఆయన కోటేశ్వరరావు చెయ్యొచ్చారు చూడండి, మామూలు ఫిజికల్ హ్యాండ్ ఎత్తారు అది. ఎత్తుతున్నాను సార్, ఇది హ్యాండ్ రైజ్ చేయకపోతే దొరకదు నంబరు. కోటేశ్వరరావు గారు చేస్తున్నాను, అడ్మిట్ చేసుకోండి సార్. కోటేశ్వరరావు గారు స్పాట్ లైట్ కూడా పెట్టాను చూడండి సార్. మీరు అన్మ్యూట్ కాలేదు, ఒకసారి టచ్ చేయండి సార్. మైక్ మీద చేయమనండి, అయిపోద్ది. నమస్తే మేడం. నమస్కారం. జయవాసవి సార్. జయవాసవి మేడం, నేను కూడా 2,116 ఇస్తాను మేడం అతనికి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ ఉంటారు సార్? కోటేశ్వరరావు గారు వినుకొండ మేడం. వినుకొండ సార్? ఓకే ఓకే, గుంటూరు జిల్లా వినుకొండ. సార్ మీరు కూడా టెలిగ్రామ్ లో ఉన్నారు సార్? ఉంది మేడం, టెలిగ్రామ్ యాప్ ఉంది. మీరు టెలిగ్రామ్ యాప్ లోనే ఉన్నారా సార్?
నేను మామూలుగా జూమ్ లోనే వస్తున్నాను మేడం, టెలిగ్రామ్ యాప్ కాదు. సార్ మీరు ఒకసారి సార్ మీ నంబర్ ఇవ్వండి సార్ నాకు, ఫస్ట్ చెప్పండి అందులో దొరకదు సార్. ఇప్పుడు మీరు మీ నంబర్ చెప్పండి. 7400066 నేను ఒకసారి చెప్తాను చూడండి. 9848174006 మీరు యోగా క్లాస్ కూడా వస్తున్నారా సార్? వస్తున్నాం మేడం. వెంకటేశ్వరి గారు మాట్లాడతారా మీరు? అన్మ్యూట్ చేస్తాను. జై వాసుమాత, జై గురుదేవ్. జై గురుదేవ్ సార్. నా వంతుగా 1000 పదార్లు ఇస్తాను మేడం ఆ ఫ్యామిలీకి. మీరు అకౌంట్ నంబర్ పెట్టండి, నేను దానికి గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ నంబర్ పెట్టండి మేడం. ఓకే సార్. నంబర్ సేవ్ లో ఉంది. ఈ రోజు మాకు మీరు ప్రోగ్రామ్ లో సహకరించింది మీరే వెంకటేశ్వర్లు సార్ కదా? అవునవునవును మేడం. ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి వస్తున్నారు వెంకటేశ్వర్లు గారు. అవునవును మేడం, 34 డేస్ అయింది సార్. ఈ రోజు నేను ఫోన్ లో లైవ్ లో మాట్లాడాము, గ్రూప్ లో ఒక మెసేజ్ పెడితే నాకు సహకరించడానికి అందులో సార్ కూడా ఒక 1 of the person. అందుకే సార్ మేడం నాకు ఒక పనికి చెప్తే 10 మంది నాకు సహాయానికి వచ్చేసారు, నాకు ఫుల్ హ్యాపీలో 1 of the person. సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర్ గారు. మీరు టెలిగ్రామ్ యాప్ లో ఉంటే అక్కడే రెస్పాండ్ అవ్వండి సార్, ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. మీరు టెలిగ్రామ్ లోనే రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే 977 మంది ఉన్నారు. మన అందరం కనుక ఉడతా సాయం చేయగలిగితే ఆ ఫ్యామిలీని శుభ్రంగా మనం చూసుకోవచ్చు చక్కగా వాళ్ళని. మనవంతు సాయాన్ని మనం చేసి అందరికి స్ప్రెడ్ చేద్దాం. తలా 500 వేసినా బోల్డ్ డబ్బులు అవుతాయి వాళ్ళకి, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళం అవుతాం మనం. ఓకే సార్. అమ్మ గురువు గారు ఇంకెవరైనా ఉన్నారా? బంద్ చేద్దామా? బంద్ చేద్దాం అక్క. మార్నింగ్ మాట్లాడుతున్నాం, మార్నింగ్ ఉంది కదమ్మా. నాకు 4 గంటలే నిద్ర. అవును కదా పాపము. ఓకే ఆ కదా, తప్పట్లేదు. ఇంకా అందరికి శుభరాత్రి. శుభరాత్రి సార్. జై శ్రీవాసవి మాత అందరికి శుభరాత్రి. జై వాసవి. అందరినీ అన్మ్యూట్ చేస్తున్నానమ్మా. ఎవరైనా మాట్లాడంటే ఒక సెకండ్ మాట్లాడి లెఫ్ట్ అయిపోండి. ఇంకా స్వరూప జై శ్రీవాసవి మాత అక్క. జై శ్రీవాసవి అందరికి. జై శ్రీవాసవి మాత. గుడ్ నైట్. గుడ్ నైట్ అందరికి. తలక గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ అందరికి. అందరికి శుభరాత్రి. అందరికి శుభరాత్రి. శుభరాత్రి.